సన్హితని ఏడిపించాలి అని పన్నాగం పన్నిన సాహిత్య తన బాయ్ఫ్రెండ్ అయిన కిరణ్తో వేసిన ప్లాన్ తనకు తెలియకుండానే కిరణ్ ఫ్రెండ్ స్థానంలో కిరణ్ రావటం, అది చూసి షాక్ అయిన సాహిత్య మరియు సన్హితలను అక్కా చెల్లెలు మూడవ భాగంలో చూసాం. అలా దొరికిపోయిన కిరణ్ పరిస్థితి ఏం కాబోతుంది? కిరణ్ని చూసిన సాహిత్య ఏం చేయబోతుంది? తప్పు సన్హితది అనుకుంటున్న తల్లిదండ్రులు ఏం చేయబోతున్నారు అనేది మనం అక్కా చెల్లెలు నాలుగవ భాగంలో చూద్దాం. ముసుగు తీశాక కిరణ్ని చూసిన సన్హిత అక్క ఎక్కడ దొరికిపోతుందో అని తన తండ్రిని ఆపి ఈ విధంగా మాట్లాడుతుంది సన్హిత. నాన్నా, తను కిరణ్ కాలేజ్లో కలిసి చదువుకుంటున్నాం. మేమిద్దరం చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నాం నాన్నా. మీతో ఈ విషయం ఎలా చెప్పాలో తెలియలేదు, కానీ ఈ విధంగా అవుతుందని అస్సలు ఊహించలేదు నాన్నా. ప్లీజ్ నాన్నా. అదేంటి ఇది ఇలా చెప్తుంది? చా, నేనేమనుకున్నాను, ఏం జరిగింది? అసలు ఈ కిరణ్ గాడు ఏంటి ఇలా చేశాడు? అమ్మో, నాన్నని చూస్తే భయం వేస్తుంది, ఏమవుతుందో ఏమో. ఇంత అమాయకంగా ఉంటూ నేను చెప్పింది వింటూ నువ్వు చేసిన పని ఇదా? ఇన్ని ఆశలు పెట్టుకున్నామే మీ మీద, కాలేజీకి వెళ్ళి మీరు చేసే పని ఇదా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మన పరువు ఏం కావాలి అంటూ కృష్ణయ్య సన్హితను తిడుతూ ఉంటాడు. ఇంతలో చుట్టూ ఉన్న కొంతమంది జరిగిందంతా వింటూ చూస్తూ ఉంటారు. ఇంకా ఏం చేయాలో తెలియక కృష్ణయ్య నీలిమ దంపతులు ఒక నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళకి పెళ్లి చేస్తే కానీ సమస్య తీరదు, ఇంటి మీద పడ్డ మచ్చ కూడా పోదు అని ఆలోచించి ఇద్దరికీ పెళ్లి చేద్దామని కిరణ్తో నీలిమ ఈ విధంగా మాట్లాడుతుంది. వయసులో ఉన్నారు మీరు, మీ ప్రేమను అర్థం చేసుకునే స్థితిలో మేము లేము. మీ తల్లిదండ్రులను పిలువు బాబు, వాళ్లతో మాట్లాడాక మీ ఇద్దరి పెళ్లి ఖాయం చేస్తాం. అప్పటికి గాని మా ఇంటి మీద పడ్డ నింద పోదు. పెళ్ళేంటండి అమ్మా? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు సరే, మీకిష్టం లేకుండా పెళ్లి చేసుకోనని సన్హిత నాతో చెప్పింది. ముందు అబ్బాయిని పంపించేసి దీన్ని నాలుగు తిడితే అప్పుడు గొడవ అంతా సర్దుమణుగుతుంది. ఇంత చిన్నదానికి పెళ్ళని ముహూర్తమని ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఓహో, నీకు అన్ని తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయా? నువ్వు మాట్లాడకుండా లోపలికి పో సాహిత్య. కృష్ణయ్య కోపానికి భయపడి లోపలికి వెళ్లిపోతుంది సాహిత్య. కిరణ్ కి తల్లిదండ్రులు ఎవరూ లేరు. ఉన్న ఒక్క అన్నయ్య వదిన విదేశాల్లో ఉండటం వల్ల ఫోన్లో వాళ్లతో మాట్లాడి పెళ్లి ఖాయం చేస్తారు. కిరణ్ లాంటి వాడిని అక్క జీవితం నుండి తప్పించినందుకు తనకి ఇష్టం లేకుండానే పెళ్లి జరుగుతున్నా సరే ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది సన్హిత. కిరణ్ మరియు సన్హితలకు పెళ్లి జరిగి కిరణ్ ఇంటికి వస్తారు నూతన వధూవరులు. సాహిత్య అనుకున్నది ఒకటైతే అయ్యింది ఇంకొకటి. ఇష్టపడ్డ కిరణ్ తన శత్రువైన సన్హితని పెళ్లి చేసుకోవటం ఇంకా తట్టుకోలేకపోతుంది. సన్హితని ఏదో ఒకటి చేయాలి అని కోపంతో రగిలిపోతుంది. అప్పుడు కిరణ్ కి ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడుతుంది. హలో, ఏంటి కిరణ్, ఇది ఏం జరిగింది అసలు? నువ్వు చేత కాని వాళ్లాగా దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఛీ సాహిత్య, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, తప్పు నాదే. నువ్వు ఇచ్చిన ప్లాన్ నేను సరిగ్గా చెయ్యలేదు, దానికి ఇలా జరుగుతుందని అనుకోలేదు. నువ్వు చెప్పు, ఇప్పుడు ఏం చెయ్యమంటే అదే చేస్తా నేను. సరే, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా చెయ్యు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎలా అయినా ఏదో ఒకటి చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. మనం అనుకుంది జరగాలంటే ఎలా అయినా దాని అడ్డుని నువ్వే తొలగించాలి. నీ చెల్లెలే నన్ను వదిలేసే సూపర్ ప్లాన్ ఉంది నా దగ్గర, నువ్వేం వరీ కావద్దు. నువ్వు నాదాని వయ్యే రోజు తొందరలోనే రాబోతుంది. ఆ విధంగా కిరణ్ తన మూర్ఖత్వాన్ని కొత్తగా ఇంటికి వచ్చిన సన్హిత మీద చూపిస్తూ ఉంటాడు. ఎన్నో పనులు చెప్తూ ఇంట్లో అన్ని పనులు వంటలు చేయిస్తూ ఫ్రెండ్స్ ని పిలిపించి పార్టీలు ఇంట్లోనే పెడతాడు. అందరికీ సేవలు చేసుకుంటూ ఇంటి పనులన్నీ చూసుకుంటూ అక్కని ఈ నరకం నుండి తప్పించానులే అని అన్ని ఎంతో ఓర్పుతో భరిస్తూ ఉంటుంది. ఎన్ని చేస్తున్నా ఏం మాట్లాడకుండా ఉండటం చూసి ఒకరోజు తన స్నేహితులను రాత్రికి ఇంటికి పిలుస్తాడు కిరణ్. వాళ్ళకి అన్నీ సర్వ్ చేయమని చెప్తాడు.
వాళ్ళేం తింటే అది, ఏం తాగితే అది తెచ్చి ఇస్తుంది. అంతలోనే కిరణ్ స్నేహితులలో ఒకడు సన్హిత చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తిస్తాడు. వెంటనే తన చెయ్యి విదిలించుకొని అక్కడి నుండి వెళ్లిపోయి తన రూమ్ తలుపులు వేసుకుంటుంది సన్హిత. ఇంత జరిగినా ఏమీ కానట్లు ఉంటాడు కిరణ్. ఇలా జరిగితే అయినా వెళ్లిపోతుంది అనుకుంటాడు. కాని సన్హిత బాధతో కన్నీళ్లతో అలానే ఉండిపోతుంది. మరుసటి రోజు కిరణ్ వాళ్ళ ఇంటికి కృష్ణయ్య, నీలిమ, సాహిత్య వస్తారు. అమ్మా, సన్హిత, తల్లి, ఎలా ఉన్నావు? అమ్మా, నాన్న, అక్క, నువ్వు వచ్చావా అంటూ అమ్మని హత్తుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంటి మీద, తల్లిదండ్రుల మీద బెంగతో అలా ఏడుస్తుంది అనుకుంటారు తన తల్లిదండ్రులు. కాని జరిగిందేంటో సాహిత్యకి తెలుసు. తన చెల్లెలి ఏడుపు చూసి ఎంతో సంతోషిస్తుంది. వాళ్ళలా కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో సాహిత్య కిరణ్ దగ్గరకు వెళ్తుంది. కిరణ్, ఏంటి నువ్వు? చెప్పే ఒక్క పనైనా సరిగ్గా చేయవా? నాకు కావాల్సింది దాని బాధ కాదు, దాని అంతం. ఇదొకటి, దాన్ని ఎంజాయ్ చేశాక దీని సంగతి చూద్దాం, ఈలోపు నటిద్దాంలే. అయ్యో సాహిత్య, నువ్వు చెప్పినట్టే చేశా, కానీ మీ చెల్లి ఇంత భరిస్తుందని అనుకోలేదు. ఏంటి, స్నేహితులిద్దరు మాటలు అయిపోయాయా? పదా సాహిత్య, వెళ్దాం, పొద్దుపోతుంది. నాన్న, అమ్మా, ఇక్కడే కొన్ని రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. అక్క, నువ్వైనా చెప్పొచ్చు కదా. చెల్లికి ఇదంతా కొత్త కదా. పోనీ, నేనుంటానులే అమ్మా. 4 రోజులుండి నేను వచ్చేస్తానులే. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అది అంతలా అడుగుతుంది కదా పాపం, దానికి నా తోడు చాలా అవసరం. సరే, మీ ఇష్టం మరి. సరదాగా కొన్ని రోజులుండులే, త్వరగా వచ్చేసాయి నువ్వు, సరేనా? అల్లుడు గారు, జాగ్రత్త మరి, మేం వెళ్ళొస్తాము. కృష్ణయ్య, నీలిమ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చెల్లెలి మీద ప్రేమ నటిస్తూ అక్కడ ఉండిపోతుంది సాహిత్య. సాహిత్య మరియు కిరణ్ ఇద్దరూ కలిసి ఎలా అయినా చెల్లెల్ని చంపాలి అని అనుకుంటారు. దానికి కిరణ్ కి ఇష్టం లేకపోయినా, కిరణ్ ఉద్దేశాలు వేరే అయినా, ఇంకా తప్పక సాహిత్య ఏం చెప్తే అది చేద్దాం అనుకుంటాడు. బాత్రూంలో బాత్ టబ్ కి కరెంట్ వైర్ సెట్ చేసి కరెంట్ షాక్ కొట్టేలా ఏర్పాటు చేస్తారు. కాసేపటికి సన్హిత బాత్రూంలోకి స్నానానికి వెళ్తుంది. తన అరుపుల కోసం ఎదురు చూస్తుంది సాహిత్య. కానీ కొంతసేపటికి స్నానం చేసి బయటకు వస్తుంది. అది చూసి సాహిత్యకి అర్థం కాని మొహం పెడుతుంది. ఏమైంది అని ఆలోచనలో ఉంటుంది. ఇంతలో కిరణ్ అక్కడికి వస్తాడు. కిరణ్తో సాహిత్య ఇలా మాట్లాడుతుంది. కరెంటు కూడా దాన్ని ఏం చేయలేకపోయిందేంటి? అసలేమైంది? దీనికి అదృష్టం ఇంతలా కలిసొస్తుంది. అదలా నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. త్వరగా దాన్ని ఏదో ఒకటి చేయి. ఒక్కసారి నా కన్ను పడ్డాక నా ఆశ తీరిన తర్వాత నీ చెల్లికి, నీకు ఇద్దరికి విముక్తిస్తాలే. అందుకే మెయిన్ ఆఫ్ చేశానే పిచ్చి మొహం దానా. అదే నాకు ఏం అర్థం కావట్లేదు. నువ్వు సరిగ్గా వేసావా అసలు అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా కాదు అని చెప్పి ఈసారి గ్యాస్ లీక్ చేసి మైక్రోవేవ్ అవెన్లో బొబ్బట్లు వేడి చేయు అని చెప్పి సన్హితను సాహిత్య వంటగదిలోకి పంపిస్తుంది. గ్యాస్ లీక్ అవుతున్న విషయం సన్హితకు తెలీదు. ఇంట్లో ఉంటే ఏమవుతుందో అని సాహిత్య ఇంకా కిరణ్ బయటకు వెళ్ళిపోతారు. అవెన్ ఆన్ చేద్దామని వెళ్ళిన సన్హిత ప్లేట్లో బొబ్బట్లు అవెన్లో పెట్టి అవన్నీ ఆన్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే కరెంట్ పోతుంది. ఆ విధంగా మళ్ళీ వాళ్ళు వేసిన ప్లాన్ బెడిసి కొడుతుంది. వాళ్ళు ఏ ప్లాన్ వేసినా అలా బెడిసి కొట్టడంతో సాహిత్య చిరాకులో ఉంటుంది. అప్పుడు కిరణ్ తన మనసులో ఇలా అనుకుంటాడు. నువ్వు ఉన్నావు స్వామి, సన్హిత, సాహిత్య ఇద్దరు నాకే, అందుకే ఈసారి నువ్వే కరెంట్ తీసావు, సూపర్. దీనికి భూమి మీద నూకలు బాగానే ఉన్నాయి. ఎన్ని ప్లాన్ చేస్తున్నా ఒక్కటి వర్కౌట్ అవ్వట్లేదు. ఈసారి ఇలా కాదు, లొకేషన్ మార్చేద్దాం. కొత్తగా ఫ్లాట్ తీసుకున్నానని చెప్పావు కదా, ఆ ఫ్లాట్ చూపిస్తానని చెప్పి అక్కడికి తీసుకువెళ్దాం. అదును చూసుకొని దాన్ని పైనుండి తోసేద్దాం.
దీని టార్చర్కి అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది. సర్లే, చెల్లి కాకపోతే హక్కుంది కదా, చాలు దీని కథ ముగించేద్దాం. సరే సాహిత్య, ఇది మిస్ కాకుండా నేను చూసుకుంటా, నువ్వేమంత కంగారు పడకు. విసుగు చెందిన కిరణ్ ఇంకా సన్హిత కథ ముగించడానికని సన్హితను సాహిత్యను తీసుకుని తన కొత్త ఫ్లాట్ చూపించడానికని వెళ్తాడు. అప్పుడు టెర్రస్ మీద నుండి చూపిస్తూ సన్హితని తోసేయడానికి ఇద్దరూ ముందుకు వస్తారు. మరి కిరణ్ ఇంకా సాహిత్య అనుకున్నట్లుగా చేయబోతున్నారా, లేకపోతే సన్హిత తప్పించుకోబోతుందా, స్వామీజీ చెప్పింది జరగనుందా? అక్కా చెల్లెళ్ళు 5వ భాగంలో చూద్దాం.